ప్రైజ్ దలాడు అంధ పరంపర ఏమండి అంధ పరంపర అంటే చీకటి పరంపర చీకటిల్లో నడవడం అందుకే అంధ పరంపర ఆలోచన పరంపర అని అడిగాం ఏమండి ఈ మాటలు అర్థం అవడం కోసం నేను మీకు ఒక కథ చెబుతాను ఇది పురాణ కథ కానీ పురాణ కథల్లో ఒక కథలో ఇలా రాయబడి ఉంది ఏంటంటే అంటే ఒక ఋషి ఒక తపస్వి ఒకనాడు ఒక చంద్రగ్రహణం రోజున ఒక సముద్ర తీరానికి వెళ్ళాడు అంటే చంద్రగ్రహణం రోజున మరి సాధారణంగా భక్తులందరూ కూడా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఆ స్నానం ఆచరించడం కోసం చంద్రగ్రహణం రోజున సముద్ర తీరానికి వెళ్ళాడు ఈ ఋషి ఈ తపస్వి వెళ్తే ఈయన చేతిలో రాగి చొంబు ఉంది రాగి చొంబు ఉంటే దానిని పట్టుకుని స్నానం ఎలా చేయాలో ఆయనకు అర్థం కాలేదు ఇదివరకైతే ప్రజలు ఉండేవారు కాదు సింగళగా వెళ్ళేవాడు అక్కడ మెట్ల మీద పెట్టేసి స్నానం చేసి వచ్చి మళ్ళీ చెంపు పెట్టుకెళ్ళేవాడు ఇప్పుడు ప్రజలు చాలామంది మరి వచ్చారు ఆ ప్రజలు ఎంతమంది ఉంటుండగా ఎవరైనా వచ్చి ఈ చెంబు అటుకుపోతారేమో భయం పోనీ నీళ్ళలో పెట్టుకుంటే నీళ్ళు తోసేస్తుందేమో అని భయం ఏం అని అర్థం అవ్వలేదు ఇక్కడేమో సముద్ర స్నానం జనం అందరూ విస్తారంగా ఉన్నారు చంద్రగ్రహణం మూలాన అయితే ఏం చేయడం అంటే ఇంత ప్రజల్లో మనం చేస్తే ఖచ్చితంగా నా చెంబు పోతుంది అని చెప్పి ప్రజలు తక్కువగా ఉన్న ఏరియానికి వెళ్ళిపోయాడు అంట అలా కొంచెం చూ అలా గట్టంపడి వెళ్ళిపోతే కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ ఇంకెవరో లేరు నిర్మానుష ప్రాంతం సరే అయితే ఇక్కడ నేను స్నానంకి వెళ్తాను ఇప్పుడు తపస్సులు ఏదో మనలో మునుగు వచ్చారు కదా వాళ్ళకి ఏవో అక్కడ దపజాపాలు ఉంటాయి కాబట్టి నేను సముద్ర స్నానంకి వెళ్ళిన తర్వాత తీరా కొంచెం లోపల ఆత్మావశం అయిపోయి ఇంకా ఎక్కువసేపు నేను అలా ఉండిపోతే అప్పుడు ఇక్కడ నా చెంబేమైపోను అని చెప్పి ఆయన చూసి చుట్టుపక్కల ఎవరు చూడట్లేదు అని చెప్పి ఒక ఆ గట్టు మీద ఇసుక తెప్పలోనే కొంచెం గొయ్యి తీసి అందులో ఆ రాగి చెంబు పెట్టేసి మరి అంత మట్టి కదా పూజ చేసాడు ఇసుక అంతా ఇక్కడ చెంబు ఎక్కడ పెట్టాడో తెలియదు కదా ఇతనికి దానికోసం ఒక కుప్పని ఇసుక కుప్పని చేశాడు పైకి అది తీరా చూస్తే ఈయనకి శివలింగం మీద అభిమానం ఎక్కువ మీద అది రాను 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 శివలింగంలాగా అయిపోయింది ఆ కుప్ప సరే ఏదేమైతే ఏదైనా మంచిదే కదా నాకు నాకు మాత్రం గుర్తుండాలా అని చెప్పేసి వెళ్ళాడు ఈ సంగతి ఎవరో చూడలేదేమో అనుకున్నారు కానీ ఒక భక్తుడు రహస్య స్థలం నుంచి చూస్తున్నాడట ఈ తపస్వి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఈ యోగు పొంగుకుడు ఇతను ఏదో ఉంటుందని ఇతను వెనకాల వెంబడించాడన్నమాట వాడు వచ్చి వెంబడిస్తుంటే ఈ ఇతను అయితే ఈ చుంబుని అందరూ ఎట్టడం చూడలేదు మిస్ అయ్యాడు కానీ ఇది ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు చుట్టాడికి ఆయన శివలింగం ఇసుకొప్ప చేశాడు ఆయన అనుకున్నాడట శివలింగం చేశాడు చంద్రగ్రహణం రోజునే ఇలా శివలింగం చేస్తే పుణ్యం కాబోలు పైగా ఋషి అంత స్థలం ఉంటుంది కదా అంత విచ్చిపెట్టి ఎక్కడ చేశాడంటే ఇది పవిత్ర స్థలం కాబోలు అనుకుని ఈయన స్నానంకి వెళ్ళాడు ఈయన వెనకాలే ఈయన ఎక్కడైతే ఇతను ఇసుకొప్ప ఆ పక్కన సేమ్ అదే ఆకారంలో ఒక ఈ లోపల అలా పోతున్నాడు వచ్చి ఇంకొకప్పాడట ఇలా పోతాడు ఎలా చూసేసరికి ఈయన సముద్ర స్నానం ఆచరించి వచ్చేసరికి ఇసుక గొప్పలమేమైపోయింది ఇదేట్రా నేను అందరూ అందరూ పైగా చేసిన వాళ్ళు అందరూ పక్కనే ఉండి అందరూ స్నానం ఇతని పాటు స్నానాలు కదట వెనక్కి చూసేసరికి సముద్రంలో అందరూ స్నానాలు చేస్తున్నారు ఊరు ఊరు ఊరి అక్కడ జ్ఞానం ఎక్కువ ఉందని చెప్పి నేను ఎక్కడికి వచ్చాను మరి ఇది సరిలో ఏదైతే నా నా చెంపు ఎత్తుకుందని ఇసుక కుప్పలు ఇంకేం చెంపు అందులో ఎక్కడ ఇతను ఇతను ఏ కోప్ప కింద చేపట్టాడో సంగతి మర్చిపోయాడు అప్పుడు అవి బాబోయ్ ఈ ప్రజల అజ్ఞానాన్ని చూసి ఆయన అనుకున్నాడట గతానుగతికో లోకోన లోక పారమార్థిక శేత సైకిత వినష్టం తామ్రవాజనం అన్నాడట అంటే జనులు ఎంత అందపరపరం కలిగి ఉన్నారో చూడండి ఏది ఏవైనా సరే సముద్ర స్నానంకొచ్చి నా శంపు పోయేనే అని బాధపడ్డాడంట ఏమండి ఇందుకే అతని బాధ అంటే ఈ జనాలు ఎంత అందపరపరి నేనేమో నా చెంబు మిస్ అవుతుందని ఉద్దేశంతో ఇసుకలో పెట్టి దాన్ని కుప్ప వేస్తే ఒక ఋషి ఒక తపస్వి చేసేదంటే దీంట్లో ఏదో అర్థం ఉంటుంది అనుకుని ఆలోచించకుండా ప్రజలు చేసేయడం ఎంత దారుణమండి ఈరోజు ప్రజలందరూ ఎలాగే ఉన్నారో ఏదో తాము ఎక్కడి నుంచి వచ్చాం తాము ఎక్కడికి వెళ్ళాలి తాము ఎవరు దేవుణ్ణి ఎలాగే ఎలా తెలుసుకోవాలి దేవుని మీద ఎలాగ దేవుని మీద ఎలా వైరాగ్యం పెంచుకోవాలి ఈ విషయాలు మర్చిపోయి ఎవరో ఏదో చేస్తే పితృపారంపర్యం ఆచారాలు చేసి అందరూ అందులో అయిపోయారండి అంద పారంపర సముద్ర స్నానం కాలు రావడం వల్ల నా శంబు పోయేనే అని ఏడుచుకుంటూ వెళ్ళిపోరండి తపస్వి కనుక నా దేవుని పిల్లరా ఇందులో మన నీతి ఏంటంటే ప్రజలు అంద పరంపరలో ఉన్నారండి ఆలోచన పరంపర లేదండి అంద పరంపర ఏవండి అందుకే బైబిల్లో ఉంది వారి అవివేక హృదయము అందకరమయమయ్యను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు వారి అవివేకమైన హృదయము అంధకరమయమైపోయింది ఏమండి అనాలోచనగా వెళ్ళిపోయింది గుడ్డిదైపోయింది గుడిదయిపోవడం వల్ల వారు జ్ఞానులు అనే నేను ఎంత జ్ఞానుల్లో అంటారు ఏమండి నరేంద్ర మోడీ ఎంత జ్ఞానవంతుడు అనుకుంటా కానీ అంత జ్ఞానవంతుడు కూడా అతని హృదయం ఏమైపోయిందయ్యా ఈరోజు పెద్ద పెద్ద తత్వవేత్తలు శాస్త్రవేత్తలు జ్ఞానం ఏమైపోయిందయ్యా అంటే అయిపోయింది వారి అవివేక హృదయం అంధకరమయ్య తమ జ్ఞానులమని చెప్పుకోనొచ్చు బుద్ధిహీనులు అయ్యి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మనుషుల యొక్క జంతువుల యొక్క పక్షుల యొక్క పురుగుల యొక్క సతుష్పాద జంతువులుగా అక్షయుడ దేవుని నశింపు కాని దేవుని మహిమను నశించిపోయి జంతువు రూపంలో చేస్తున్నారు ఇది ప్రజల అంధకార పరంపర ఆ ముని బాధపడ్డాడు సముద్ర స్నానం వచ్చి రావడం వలన చెంబిపోయేనే అన్నట్టుగా ప్రజలందరూ కూడా అంధకారం వాళ్ళు ఏదో చేస్తారు మనం చెయ్యాలి వీరేదో చేస్తారు మనం చెయ్యాలి అంతే తప్పించి ఒక ఎదుగు చేస్తున్నారు ఏంటి మన విధి ఏంటి అని తెలుసుకున్నవాడు ఎవరో లేరు అందుకే బైబుల్లో ఉంది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంధకార సంబంధమైన అధికారంలోండి విడుదల చేసిన వాడు యేస్సు ఏమంటే చీకటిలో ఉన్నవాడు ప్రజలందరూ కూడా చీకటిలో ఉంది అందుకే బైబుల్లో ఉంది చీకటిలోంటికి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి సయంలో ప్రచురము చేయు మొత్తము ప్రజలందరూ చీకటి 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 చీకటిలో ఉన్నారు అందుకే చీకటి క్రియలు ఏమంటే చీకటి ఆలోచనలు చీకటి మాటలు చీకటి తలంపులు ఏమంటే చీకటిలో తిరుగుతూ ఉన్నారు చీకటి ఆలోచనలతో తిరుగుతా ఉన్నారు ఏమండి అసలు చూడండి బైబిల్లో జనులు వీధులలో అందుల వలే తిరుగులాడుదురు వారు రక్తము అంటే నా పవిత్రులు ఏవంటే అందుల వలె తిరుగుతున్నారు ఒక గురి లేదు ఒక గమ్యం లేదు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు ఇలా బైబిల్లో ఎన్నో మాటలు అంధకారం అంద అందులో గురించి రాయబడింది కందులుండి అందులో వారిని చెవులుండవు బదురులైన వారిని తీసుకుంటండి అన్నాడు దేవుడు ఐష్యా గ్రంథంలో లాగున్న పిల్ల చాలా మంది అంధకార పరంపర చీకటిక పరంపర పితృ పరంపర ఒక ఆలోచన లేదు ఆలోచింపరదేలా చింపరేలా మీరాలో అసలు దేవుడు ఎవరను చూ అన్వేషించరదేలా ఆలోచింపరదేలా మీరాలోచింపరదేలా ఆది దేవుడు ఎవరను చూ అన్వేషించరదేలా అసలు దేవుడు ఎవరను చూ మీరన్వేషించదరేలా ఆలోచించరదేలా ఉప్పు కం పురం బొకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్న దైవములన బడువారెవరున్న అసలు దేవుడు ఒకడన్న పురుషులలో పుణ్య పురుషుడు ఎవరు యోగుల మదిలో దేవుడు ఎవరు పుణ్యదాన బలి ఆగమై తిరిగి లేచిన యేసుడే పాపుల శిక్షను తన తనబొంది మనలను నింపిన దేవుడే ఆలోచిం పరదేలా మీరాలోచింపరదేలా ఆది దేవుడు ఎవరను చూ అన్వేషించరదేలా అసలు దేవుడు ఎవరను చూ అన్వేషించరదేలా ఆలోచించరదేలా మునులు ఎందరో వెతికారు సత్యమైన ఆ దేవుడి నిష్టగా ధ్యానించారు అమృతత్వము ఏదని మునులు వెదకినా సత్యముయేసే అమృతము దేశే చీకటి నింపిన బ్రతుకులలో వెలిగిన నీతే సూర్యుడు నరులకు నరకము బాపగా నలిగిన దైవం యేసుడే ఆలోచింపరదేలా మీరాలోచింపరదేలా ఆది దేవుడు ఎవరను అన్వేషించరదేలా అసలు దేవుడు ఎవరను చు మీరన్వేషించరదేలా ఆలోచించరదేలా దేవునికి స్తోత్రం గైవజన్లు శాలేమరాజు రాజు గారు చెలకలూరి పేట తండ్రి సెంటర్ యూమిస్ట్రీస్ వారు రాశారు ఈ పాట ఏమంటే ఉప్పు కంపూరం ఒకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్నా దైవములనబడు వారు ఎవరున్నా అసలు దేవుడు ఒకడే అన్న పురుషులలో పుణ్యపురుషుడు ఎవరయ్యా యోగుల మధులో మెదిలిన దేవుడు ఎవరయ్యా పుణ్యదాన బలియాగమై తిరిగి లేచిన యేసుడు పాపుల శిక్షణ పొంది మోక్షమునిచ్చిన దైవుడే ఏమంటే మునులు అందరో వెతికారు సత్యమైన దేవుడు నిష్టగా ధ్యానించారు అమృతత్వం ఏది అని ఆ మునులు వెతికిన అమృతత్వము ఏసే చీకటి బ్రతుకులలో వెలిగిన నీతి సూర్యుడు యస్సు కనుక నా దేవుని ప్రిగిల అంధకార పరంపరను విడిచిపెట్టండి ఆలోచన పరంపరను విడిచిపెట్టండి అది చూసారు ఏదో ఋషి కుప్ప వేసేడంటే ఏదో అర్థం ఉంటది అని ఆలోచించాడే తప్ప అలా ఋషి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ చేతిలో సొంబి ఏంటి సొంబు వచ్చాడా లేకపోతే కుప్ప చేయడానికి వచ్చాడా స్నానం చేయడానికి వచ్చాడా అని ఆలోచించుంటే బాగుంది కదండి ఆలోచన లేదు చాలాసార్లు మీకు చెప్పాను ఒకరోజు ఒక సెంటర్లో ఒక వ్యక్తి ఎలా ఆకాశం వైపు చూస్తున్నాడట చూస్తూ ఉంటుంటే మెట్ట మధ్యాహ్నం పట్టపగలు అతను అలా చూస్తూ ఉంటుంటే పక్క నుంచి వచ్చి ఈయనంత ఎండలో సూర్యుడు పక్కన కళ్ళలో పొడిచేత అలా చూస్తున్నాడంటే ఏదో పరమార్థం ఉందని పక్కన కొచ్చి అలా చూస్తున్నాడట ఆ పక్క నుంచి అలా చూస్తున్నాడు తీరా చూస్తారు సెంటర్ అంతా ఒక చాలా మంది జనసందోహంతో అలా ఆకాశం చూస్తూ ఉన్నారంటారురే ఎందు చూస్తున్నాడు నాకు తిరిగేది నేను చదువుతున్నాడండి నాకు తిరిగేది నేను చదువుతున్నాడు ఉరేందుకు చూస్తున్నా నా తిరిగి నేను చూస్తున్నాడు మొట్టమొదటి వెళ్ళారు వేరే ఎందుకు అలా చూస్తున్నాడు అంటే చూడడం పెట్టి నాకు మెడట్టేసింది అన్నాడట అంటే ఆడు మెడట్టేసాడు తిరగడు అలా పోంపన్నాడు పైకి అటు ఇరగలేదు మైండ్ అలా కొంచెం పైకి చూస్తున్నాడు ఆవిడతో మాట్లాడు అలాగే మాట్లాడుతున్నాడు ఈడు ఈ సంగతి తెలియక మెడట్టేసిందని సంగతి తెలియక ఈడు ఆకాశం వైపు చూస్తున్నాడు అంటే ఏదో జ్ఞానం కూడా అలాగే అంద పరంపర జనులు అంద పరంపరను కొనసాగిస్తున్నారు పిల్లరా కనుక ఏదో ఉంది ఏదో వాళ్ళకి ఏదో తెలిసా అని చెప్పాను కదా ఒకసారి ఒక ఆవిడ అమ్మే ఆవిడ కొంచెం చుస్తి చేసి ఒక పక్కన ఒక రచ్చబండ దగ్గర బహిష్టికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా అవి బాబాయ్ ఇది తర్వాత చూసుకుంది ఆ ఆ కడుపు గొబాలించినప్పుడు ఆ స్థలం ఏదో చూడరు చూస్తే అది పెద్దలు తిరిపి చెప్పారు రచ్చబండ అవి బాబాయ్ ఈ ఊరు పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారేమో పొద్దున్నే వచ్చి మళ్ళీ వస్తారేమో అని ఆ కుంకుమంతా తీసి ఆ మల్లిని మీద వేసేసింది వీరు పొద్దున్నే వచ్చి అసలు రాత్రి పుడదాకా మనం ఎక్కడే ఉన్నాం కదా కుంకుమ దీని అంతరం ఏంటి అని ఆ కుంకుమ తీసి చూస్తే దీనికి వీళ్ళకి నిజం తెలుస్తున్నావు వీళ్ళు అయ్యాబాబు ఎప్పటి నుంచో అమ్మవారు ఎవరో ఒకళ్ళు వేసారు అమ్మవారు మన ఊళ్ళో గుడి కట్టలేదురా అందుకే ఈ నష్టం మనకి తీరాబొట్టు ఎండ్ర అవుతుంట అని ఈ సార్ ఇంతకు ముందు కూడా చెప్పారు ఈ మాట ఇది అంద పరంపర అంత ఎందుకండి మీకోసం తెలుసా టీవీలో చూసారా మీరు ఆడెవడో కరోనా అమ్మవారికి గుడి కట్టాడు కరోనా అమ్మవారికి పూజలు చేస్తున్నాడు అండి కరోనా అమ్మవారు అందరూ వెళ్ళి కరోనా అమ్మవారు శాంతించండి శాంతించండి శాంతింత ఇది తెగులని అది ఒక క్రిమ్ అని అది ఉత్పత్తి చేయబడిందని అది దేవుని చిత్తానసంగ పంపబడిందని ఇన్ని వార్తలు వస్తున్నాయి సరే కరోనా అమ్మవారు ఒక ప్రత్యేక దేవాలయం కట్టేస్తున్నారు అప్పుడు ఆల్రెడీ ఒక గుడి కట్టేసాడు ఒకడు ఏమంటే ఇప్పుడు మనం ఈ హయాంలో ఉన్నాం కాబట్టి మీకు మనకి ఏది తెలుస్తుంది కరోనా వచ్చిన రోగాన్ని ఇటు గుడి కట్టేశాడు కానీ హిందువులు గుర్తిస్తారు క్రైస్తవులకు ముస్లింలు గుర్తిస్తారు మన తరం అయిపోయింది అనుకోండి మనం పెరిగిన తరం ఒకళ్ళు వచ్చారు ఆడేమనుకుంటాడు ఆ గుడి చూసి ఆ కరోనా అమ్మవారు అంటే ఆ ఎన్ అమ్మవారితో పాటు ఈడో కూడా ఒక అమ్మవారు అనమాట ఇంకే దీనికి వేరే ప్రత్యేక అలాగున్న పిల్లల జనంలో అంత పరంపర కొనసాగుంది కానీ అసలు దేవుడును సత్య దేవుడును తెలుసుకోలేకపోతున్నారు కానీ పేరు పెట్టి పిలిచేవాడు వెతికితే దొరికేవాడు అడిగితే ఇచ్చి అడుగుడే మీకు ఇవ్వబడును వదకుడే మీకు తట్టుడే మీకు తీయబడును అడిగితే ఇచ్చేవాడు వెతికితే దొరికేవాడు తడితే మీ ఇంటికి వచ్చేవాడు ఆయన యేస్సు ఆయన వెలుగు ఆయన నీతి సూర్యుడు నిర్మల జ్యోతి నిష్కల్మషుడు పాపులర్ ప్రత్యేకంగా ఉన్నవాడు జ్యోతిర్మయుడుకు తండ్రి ఏమండి చల్లన చలనములు కలిగి ఏ గమనమైనను ఆయనలో లేదు ఏవండి ఆయనలో అసలు ఏ సంచలత్వమైనా లేదు కాబట్టి ఆయన జ్యోతిర్మయుడు తండ్రి ఆయన వెలిగే సూర్యుడు ఆయన అగ్నిమయమైన దేవుడు కాబట్టి చీకటి పిల్లు విడిచిపెట్టండి చీకటి ఆలోచనలు విడిచిపెట్టండి సత్యమైన వెలుగైన ఏ ఆలోచించి ఆలోచన పూర్వకంగా మీరు ఆలోచించారదేలా కాబట్టి ఆలోచిద్దాం ఆలోచన పూర్వకంగా గుడ్డి వారిగా ఏవండి కనులుండి చూడలేని వారి వాళ్ళగా వినలేవా ఏసు మాటలు అన్నాడు ఆ భక్తుడు కాబట్టి కళ్ళుండి చూ అందులైన మరి కనులు కళ్ళు చూడరు చెవులుండి వినరు అనే బైబుల్లో ఉంది అలాగూ అందులో వలే కాకుండా బైబుల్ ఇంకా చాలా మార్పులు అవివేకులారా అందులారా అందులైన మార్గదర్శులారా అన్నారు కాబట్టి ఇలాగ వివేకుల అవివేకులుగా అందులుగా మనం ఉండొద్దు కళ్ళు తెరవడిన వారి వలే ఉందాం ఎవరిని మనోనేత్రాలు వేగించబడిన వారి యోగ సంబంధమైన దేవత దేవుని ప్రత్యక్షత ఎవరికి కనబడకూడదని ప్రతి వాణి కళ్ళు మూసేస్తుంది కాబట్టి దేవుని అడుగుదాం అయ్యా మా మనోనేత్రాలు తెరవండి మా గుడితనం తొలగించండి అంటే అనేక పర్యాలు బైబిల్లో ఎవరి లోకంలో దేవుడు అనేక మందికి వారి మనోనేత్రాలు వేగించిన దేవుడు వారి కనుల పొరలను రాల్చిన దేవుడు ఎంతో నిష్ట నిష్టతో భక్తికి చేస్తూ మేము చేస్తుందే భక్తి హత్యలు కూడా చేశాడు సౌలనే ఎవనుడు అలాంటి వ్యక్తి ఆ కనుల పొరలో రాల్చి నిజ దేవుడానికి ప్రత్యక్షం అయ్యాడు అలాగే సాధు సుందర్ సింగ్ గారు పండిట్ ధర్మప్రకాష్ గారు భక్త సింగ్ గారు ఇలా ఎంతో మంది వారు అంత పరంపర గురించి ఆలోచించి ఇది కరెక్ట్ కాదు ఏదో వెలుగు ఉంది ఆ వెలుగును మనం చూడాలన్నప్పుడు వెలుగు ప్రత్యక్షమైంది ఇప్పుడైనా సరే నువ్వు విశ్వసించి ఆ వెలుగును ఆశ్రయిస్తే వెలుగు నీకు ప్రత్యక్షం అవుతుంది నీ బ్రతుకు వెలుగుమయమవుతుంది అటువంటి కృప దేవుడు మిమ్మల్ని మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ప్రైజ్ దా